హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. అయ్యప్ప దీక్షాపరుల భజనలతో ఆ ప్రాంతమంతా పులకించిపోయింది. అష్టాదశ పీఠాన అయ్యప్ప స్వామి తన సోదరులతో జగజ్జగాయమానంగా వెలుగుతోండగా అయ్యప్ప స్వాముల పూజలు భజనలతో ఆ ప్రాంతమంతా కొత్త శోభ సంతరించుకుంది. కరీంనగర్ పట్టణంలోని సూర్యనగర్లో ఘర్షకుర్తి సర్పంచ్ సవితా శ్రీనివాసరావు గురుస్వామి నివాసంలో జరిగిన అయ్యప్ప పడిపూజ నయనానందకరంగా కొనసాగింది. బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురుస్వామి, భాష్యం శ్రీనివాస గురుస్వామి ఆధ్వర్యంలో ముందుగా కలశ పూజ, గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవచనం, గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లకు సహస్రనామార్చనతో పూజలు చేసిన తర్వాత అయ్యప్ప స్వామికి అభిషేకం నిర్వహించారు. ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, వివిధ రకాల పళ్లతో అయ్యప్ప స్వామికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పంచసూక్తాలతో, పంచ ఉపనిషత్తులతో పూజలు చేసిన తర్వాత అష్టాదశ పీఠానాధీశుడైన అయ్యప్పను మండపంపై ప్రతిష్ఠించి పదునెట్టాంబడి పూజ నిర్వహించారు. జై హనుమాన్ అయ్యప్ప సేవా సమితి సభ్యులు బచ్చు మహేష్, మసూధన్ రెడ్డి, శంకర్ రెడ్డి, వీరారెడ్డి, విశ్వేశ్వరరావు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన